ఉపదేశ సారంలో పన్నెండవ శ్లోకం స్వామి ఇలా చెప్తున్నారు చిత్తము ప్రాణవాయువులు జ్ఞానముతోనూ కర్మలతోనూ కూడి ఉన్నవి ఈ చిత్త ప్రాణము ప్రాణములు రెండును రెండు శాఖలుగా ఒకే మూలమైన శక్తి నుండి ఆవిర్భవించింది ఇది మీరు వివరించారు స్వామి పదమూడవ శ్లోకంలో లయము వినాశము అనే రెండిటి ద్వారా మనసును నియంత్రించవచ్చును అయితే లయము చెందిన మనసు మరల ఆవిర్భవిస్తుంది నాశనము చెందిన మనసు తిరిగి ఆవిర్భవించదు అని చెప్తున్నారు శివానంద గురిప్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ అనేక నమస్కారాలు ఓం నమో భగవతే శ్రీరమణాయ మనం ఉపదేశ సారాన్ని భగవాన్ రమణ మహర్షులు వారు అందించిన ఉపదేశ సారాన్ని మనం చెప్పుకుంటున్నాం అసలు ఈ ఉపదేశ సారం ఏమిటి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అసలు ఉపదేశ సారం ఎందుకు వినాలి అన్న ప్రశ్న జనరల్గా అందరికీ ఉంటుంది కా సరే ఇది అక్కర్లేని వాళ్ళు సరే అక్కడికి ఉన్నవాళ్ళని కూడా ఇది మన వేధిస్తుంది ప్రశ్న అసలు ఎందుకు వినాలి ఉపదేశారం ఉపదేశారం ఏమో కర్మ నుంచి మొదలవుతుంది మళ్ళీ కర్మ గురించి చదువుతుంటుంది అట్లానే ఫలం గురించి అవుతుంది ఆ విధంగా చివరికి ప్రయాణం అట్లా సాగి జప నుంచి పూజ నుంచి ధ్యానం నుంచి మళ్ళా ధ్యానం తర్వాత శూన్యం ఆ తర్వాత మళ్ళీ అంతిమ ఫలం ఏదో ఒక ఫలం ఇది ఈ విధంగా మనకి బోధ చేస్తున్నారు ఆ ప్రయాణానంత అంటే అనుభవానంత కాబట్టి ఇది ఉపదేశసారం కాదు ఒక జ్ఞాని యొక్క అనుభవ సారం జ్ఞానుల యొక్క అనుభవసారం ఒక జ్ఞాని కాదు జ్ఞానం ఒకటే కానీ జ్ఞానులు అనేక మంది కూడా కాదు జ్ఞానం ఒకటే జ్ఞానులు కూడా ఒకటే అయితే జ్ఞానులు ఇంత ఇవన్నీ దాటి కష్టపడి అన్నీ వదిలిపెట్టి నిద్రాహారాలు మాని అన్నీ ఈ ప్రపంచ వాంచలు అన్నీ వదిలిపెట్టి పూర్ణ వైరాగ్యంతో సత్యాన్ని తెలుసుకుంటున్నారు ఆవులకి వెళ్ళి సరే వాళ్ళకి జ్ఞానం వచ్చింది అన్నాం అయితే ఏమిటి ప్రయోజనం భగవానికి జ్ఞానం ఉంది మీకేంటి నాకేంటి ప్రయోజనం ఏ జ్ఞాని వల్ల అయినా ఈ సమాజానికి సాధకుడికి ప్రయోజనమే ఉంది సామాన్యుడికి ఏం ప్రయోజనం లేదు ఎందుకు అంటే ఆ స్థితులు అయితే జ్ఞాని అనుగ్రహం చేత దయచేత మనందరం కూడా జీవనంలో ఈ ప్రాపంచిక విషయాలతో మనం కలివిడిగా ఉంటున్నాం ఈ కలివిడిగా ఉంటున్నప్పుడు మనందరికి కూడా మళ్ళా సమర్థత అనే దాని మీద సాధకుడు విచారణ మరి మూడు మార్గాలు ఈ విధంగా మళ్ళీ ఉండనే ఉన్నాయి ఇదంతా ఇట్లా ఉంచి నాకేం చేత కాదు నేను సామాన్యుడిని నాకు ఈ జీవనం ఉంది ఈ జీవనంలో ఇప్పుడు ఇందాకే అనుకున్నాం మనం పూర్వం వినందుకే చెప్పుకోవాలి ఈ నిన్న శ్లోకంలో చిత్తంలోనే ఒకటి రెండు శాఖలుగా ప్రాణము చిత్తం ప్రాణము చిత్తం ప్రాణము చిత్తం ప్రాణం అంటే శ్వాస చిత్తం అంటే ఆలోచనలు ఈ జీవనం రెండు ఎక్కడి నుంచి ఉనికి నుంచి మూల నుంచి అది ఇట్లా వస్తున్నాయి ఇట్లా వస్తున్నాయి అనే మాటకు అర్థం ఏంటంటే అక్కడే ఉంది చిత్తము అక్కడే పరమాత్మ కూడా అక్కడే చిత్తం ఎక్కడుందో పరమాత్మ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి చిత్తం దాకా మనం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్పాలి అసలు ఒక జ్ఞాని మనకెందుకు చెప్పాలి ఈ మాట అంటే ఇక్కడ ఉత్తమోత్తమైన సాధకుడికి ఇవన్నీ దాటి వెళ్ళిన వాడికి ద్రష్ట దృక్కు దృశ్యం ఒకటే ఒక చోటే కాదు ఒకటే ఈ మూడు ఒకటే భేదం లేదు ఇది జ్ఞానానికి సంబంధించిన మాట యోగానికి సంబంధించిన మాట భక్తికి కూడా సంబంధించిన మాట భక్తుడికి తీవ్రమైన భక్తి ఉన్నవాడికి సంబంధించిన మాట సరే ఇవి ఎట్లా ఉంచండి ఇవన్నీ ఒకటే అక్కడ చిత్తం గురించి చెబుతున్నారు అక్కడ ఏమైంది మరి చిత్తముకి ప్రాణానికి కూడా ఆధారమై అక్కడి నుంచి ఒక బ్రాంచ్గా వస్తున్నాయి రెండుగా విడిపోతున్నాయంట అక్కడ మూలమైన వస్తువు ఒకటి ఉంది ఉనికి అంటే ఏం చెబుతున్నారు మనకి పెద్దలు మీరు పరమాత్మను చేరుకోవాలి అంటే రెండు బ్రాంచులు ఉన్నాయి ఒకటి ఆలోచనలు రెండు ప్రాణము ఏదో ఒక కొమ్మ ద్వారా మూలంలోకి వెళ్ళొచ్చు చెట్టు దిగేటప్పుడు తల ఒక కొమ్మ ఎక్కుతుంది అందుకని మన చిన్నప్పుడు అందరం కూడా చాలామంది పల్లెటూళ్ళలో కోతి కొమ్మని చాట ఆడతాం అది ఒక ఆట బాగుంటుంది అల్లరి అల్లరిగా చాలా ఉషారు చాలా బాగుంటుంది ఆట కోతి కొమ్మని చాట ఎవరు ఎక్కడ దిగినా ఆ మూలంలోకి వచ్చి దిగాల్సిందే కదండి ఆ ఎత్తును బట్టి దూకుతుంటారు అది వేరు విషయం కానీ ఎవరు ఏ కొమ్మ మీద ఉన్నా ఇక్కడ రెండే కొమ్మలు ఉన్నాయి రెండు బ్రాంచెస్ ఉన్నాయి రెండు శాఖలు ఉన్నాయి ఒక శాఖ అది విశాఖ విశాఖ అంటే రెండు శాఖలుగా విడిపోయి విడిపోయిన శాఖలు ఒక శాఖ ఆలోచనలు ఒక శాఖ శాఖ ప్రాణం ప్రాణాన్ని పట్టుకొని వెళ్ళే విధానం ఒకటి అట్లానే ఒక శాఖ ఏమిటి అంటే మనం ఎక్కుతాం చెట్టుని కానీ దిగటం కూడా అట్నే దిగుతాం ఎక్కేటప్పుడు అటు వెళ్తే అట్లనే ఎక్కుతామో అట్లనే దిగుతాం కూడా కొమ్మ మీద ఇక్కడ కూడా శ్వాసలో కూడా తీసుకోవడం మళ్ళీ వదిలిపెట్టాం మళ్ళీ అదే విధానం సరే మొత్తం మీద మనసును ఏకాగ్రం చేయటం అనేది ఒక లక్షణం ఉండనే ఉంది కాబట్టి మూలంలోకి వెళ్ళాలి అంటే భగవాన్ కానీ తాత్వికులు మహానుభావులు సద్గురు శివానంద గురుదేవులు వారు ఈ మూడిటిని దర్శిస్తారు వాళ్ళు జ్ఞానులు ఒక రమణ మహర్షులు వారు భగవాన్ శివానంద గురుదేవులు వారు వీళ్ళు ఏంటంటే భక్తి జ్ఞాన యోగాలకి పరాకాష్ఠను దర్శించి ఈ మూడింటిని మనకు అందిస్తారు వారు ఎక్కడ భేదం చెప్పరు ఇది మంచిది అది మంచిది అని చెప్పరు భేదం పోయింది వారికి అయితే మనకి వారు అందించారు కాబట్టి ఇక్కడ ఒక శాఖలో ఆలోచనలకు సంబంధించి చిత్తం ఒక ఒక శాఖ చిత్తానికి సంబంధించి అంటే మొత్తం జీవనం అంతా మళ్ళీ ఈ శాఖలో పరమాత్మను చేరుకునేది కూడా ఉంది అంటే మూలానికి ఈ శాఖ ఏమో ప్రాణం ద్వారా శ్వాసను గమనించడం ద్వారా మళ్ళీ ఆ మూలానికి వెళుతున్నాం బ్రాంచ్ అంటే మూలం కాండం ఒకటి ఉంది కదా ఈ ఈ కాండంతా కూడా జ్ఞానకాండ సుందరకాండ ఈ సుందరాకాండ అందుకని జ్ఞాని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అందుకు చెబుతున్నారు ఇక్కడ జ్ఞానులు ఎందుకు చెబుతున్నారంటే ఈ బ్రాంచ్లో నీకు సమర్థత ఉంటే ఆలోచనలు ఉండనే ఉన్నాయి ఆలోచనలలో కోరికలు ఉన్నాయి కోరికతో పాటు ఒక శాఖలో మళ్ళీ ఒక శాఖ ఏ ఉంటుందా బోర్డు చిన్న చిన్న శాఖలు ఉంటాయి ఒకటి శాఖ అనగానే ఊరికే ఎండిపోయిన చెట్టు అది ఎండిపోయిన చెట్టు కాదు అది చక్కగా పచ్చగా ఆకులతో పూలతో పిందెలతో అన్నిటితో కళకళలాడుతున్నటువంటి శాఖలు అవి కాదా చిత్తం అంటేనే మరి ఇన్ని ఫలాలు ఉన్నాయి లేదా అసలు అసలు ఎవరైనా జన్మెందుకు కోరుకుంటారండి అసలు జన్మ ఎందుకు కోరుకుంటారు అంటే కోరిక ఉంది కాబట్టి జన్మ వచ్చింది కోరిక ఉంది కాబట్టి జన్మ ఇప్పుడు మనకేముంది జన్మొద్దు అనే కోరిక ఉంది ఇప్పుడు కాబట్టి జన్మ రాకుండా ఉండాలంటే ఆ కోరికను కూడా ఉలిపెట్టాలి అది కృష్ణ పరమాత్మ అందించిన సూక్ష్మం అది ఇప్పుడు ధర్మ సూక్ష్మాలని మనం అర్థం చేసుకోవాలి యోగ సూత్రాలని ఒక జ్ఞాని యొక్క అనుభవ సారము జ్ఞాని యొక్క అనుభవ సారం ఈ ప్రయాణం అంతా అందుకని ఈ చిత్తంలో ఎన్నో ఫలాలు ఎన్నో ఫలాలు జీవనం ఉంది ఈ ఈ చిత్తం అనే కాండలో భగవంతుడు ఉన్నాడు భక్తి ఉంది ఈ ఈ కాండంలో ఏమేమి ఉన్నాయంటే మూడు ఉన్నాయండి ఈ కాండల్లో ఈ శాఖలో ఈ మూడు ఉన్నాయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటివి ఫలాలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి మంచి చెడు ఉంది అట్లా అది పచ్చగా ఉంది ఈ కాండలో అందుకని ఈ చిత్తం అనే దాని దగ్గరికి చేరటానికి శ్వాస ద్వారా చేరవచ్చు రెండోది మన్ని మనం గమనించుకోవటం ద్వారా మన్ని మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఈ చెట్టు బాగుందా అని తెలియాలంటే దాని ఆకులు అవన్నీ చూస్తేనే మనం దాని పచ్చదనం చూస్తేనే మనం బాగుంది బతికుందని చెబుతాం లేదా చచ్చిపోయిందంట చచ్చిపోయిందని చెబుతాం పంట వస్తున్నా కొద్దీ తోట కాపరి జాగ్రత్త పడతాడు బాగా పంట వస్తున్నా కొద్దీ అతని ఇంకా అందుకనే పంట వచ్చేటప్పుడు దాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఉండే జాగ్రత్త చాలా అవసరమైంది అంత జాగ్రత్త పడాలి అట్లా ఈ చిత్తం అనేటువంటి శాఖలో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ దీంట్లో మీరు భక్తిని ఆశ్రయించవచ్చు యోగాన్ని ఆశ్రయించవచ్చు జ్ఞానాన్ని ఆశ్రయించవచ్చు ఆ శాఖలో అంతేకాక సామాన్యుడు కూడా ఉన్నాడు ఆ శాఖలో భక్తుడు సిద్ధుడు జ్ఞానే కాక ఆ శాఖలో సామాన్యుడు కూడా ఉన్నాడు అంటే మొట్టమొదటి ఆకు ఉంటుంది మొట్టమొదటి కొమ్ము ఉంటుంది ఎక్కడో చిటారు కొమ్మ ఒకటి ఉంటుంది ఆ చెట్టుకి ఈ ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం అది ఎంత ఇస్తుందో ఇది ఎంత ఫలాన్ని ఇస్తుంది ఇది సామాన్యుడైన వాడు ఉన్నాడు సామాన్యం అంటే అర్థం ఏంటి అందరికీ అందుబాటులో ఉన్నది ఓ పిల్లాడు కూడా బుక్కును పోయి ఆ శాఖను వండుకోగలడు మొదట్లో ఉన్నదాన్ని మొదల్లో ఉన్నదాన్ని ఎవరైనా అందుకోగలుగుతారు అక్కడికి చెట్టు ఎక్కగలిగిన వాడు మాత్రమే అందుకుంటాడు కానీ ఇద్దరు అందుకున్నది ఫలాన్ని మన విషయం మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయాన్ని జ్ఞాని తాను దర్శించి అనుభవం ద్వారా మనకి చెబుతున్నాడు ఇప్పుడు ఈ చిత్తాన్ని మనం ఒకటి ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవటంలా ఈ శాఖోప సేవకులుగా ఉన్న ఫలాలతో కూడిన ఈ ప్రపంచాన్ని దాంతో నా మనసు ఎట్లా సుఖదుఖాలకి లోనవుతుంది ఈ అనేక విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి అప్పుడు ఇది సామాన్యుడికి ఆదర్శమైనటువంటిది ఒక విధానం అందరికీ ఇక్కడ మన జీవనంలో ఏదైతే ఆ జ్ఞాని ప్రయాణం చేసి 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 చివరికి పూర్ణ దర్శనం అయిన తర్వాత ఏం దర్శిస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ దర్శించిన తర్వాత చైతన్యం ఉంది వాళ్ళకి జ్ఞానికి కూడా చైతన్యం ఉంది ఆ చైతన్యమే మనకి చెబుతుంది జ్ఞాని చెప్పడు చైతన్యం చెబుతుంది చైతన్యం ద్వారా వాళ్ళు స్పృహలోకి వచ్చి అంటే దేహ సంబంధం పెట్టుకొని మనందరి మీద కరుణతో అక్కడ చూసి తాను పొందిన ఫలాన్ని ఏం చేస్తారు అంటే ముందు ఆయన ఏం చేస్తానంటే నేను ఒక ఫలాన్ని పొందాను అది ఇక్కడ ఉందా ఈ జీవనంలో ఉందా ఒకవేళ ఉంటే దాని పేరేమి దాన్ని పొందే విధానం ఏమి అసలు ఈ అందరూ కూడా పొందుతున్న ఫలం పేరేంటి అందరూ ఇప్పుడు అంటే సంతోషం అంటాం దుఃఖం అంటాం జన్మ అంటాం జ్ఞానం అంటాం యోగం అంటాం ఇట్లా అనేక రకాల పేర్లతో పిలువబడుతున్నది దేన్ని ఈయన ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి ఇక్కడికి వచ్చి చూస్తారు ఆయన ఇక్కడ ఇక్కడేం చేయాలంటే ఇది వదిలిపెడితే కానీ అది అర్థం కాదు మళ్ళా దాంతో ఇక్కడికి వస్తే కానీ ఇది అర్థం కాదు అది అర్థం కావాలంటే దీన్ని వదిలిపెట్టాలి దాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చాక ఇది అర్థమవుతుంది అప్పుడు అప్పటిదాకా ఈ జీవనం మనకంతా కూడా లోపభూ ఇష్టంగా కష్టాలుగా దుఃఖాలుగా మోహాన్ని జన్మజన్మల్ని అందించే వస్తువుగా కనపడుతుంది ఆ జ్ఞానంతో చూసినప్పుడు ఇంకొక విషయం జ్ఞానం ఏం చేస్తాడు అంటే సామాన్యమైన జీవన విధానంలో ఆ జ్ఞాని ఇంద్రియాలకి మనసుకి దేహానికి అన్నిటికీ ఆవలు ఉన్నటువంటి ఆ తుర్యాతీత స్థితిని అనుభవం పొందాడు కాబట్టి తుర్యాతీత స్థితి అక్కడ తుర్యాతీత స్థితి దాన్ని సమాధి స్థితిలో ఆవలు వెళ్ళిన తర్వాత పొందే ఆ స్థితికి తుర్యాతీత స్థితి అని శివానందం అని పేరు దానికి అది శివానందం అది ఆ శివానందము ఇక్కడికి వచ్చాక పేరు మారిపోతుంది జీవనంలోకి వచ్చాక ఆ పేరు ఉండదు దానికి ఎందుకంటే శివానందం ఎప్పుడైనా మనం భాష పేర్లు పెట్టినప్పుడు మన కొత్తది అయిపోతుంది అది కొత్తది మనకు అవుతుంది మళ్ళీ మన సాధకుని చేయాలంటుంది నువ్వు కష్టపడాలి ఉంటుంది నువ్వు పొందట్లేదు ఉంటుంది ఇంకా నువ్వు ఇప్పుడు నువ్వు ఆ స్థితికి రాలేదు ఉంటుంది ఎప్పుడో వస్తూ ఉంటుంది ఇట్లా దేశకాలాలు అనేక అభిప్రాయాలు ఇవాళ మనం చూస్తాం అనేక అనేక మార్గాలు అవన్నీ వస్తున్నాయి జ్ఞాని ఆ పనిచేయడం ఈ తుర్యాతీత స్థితిని ఏదైతే ఆ శివానందాన్ని పొందాడో జ్ఞాని మన మీద అనుగ్రహంతో అబ్బాయి నువ్వు రోజు అనుభవిస్తున్నది అదే దాని పేరు నువ్వు ఒక రకంగా వాడుతున్నావు జ్ఞాని అక్కడ పోయి ఇంకో రకంగా బయటకు వచ్చాక వాడుతున్నాడు కానీ నువ్వు ఏది వాడుతున్నావో నువ్వు వాడుతున్నది నువ్వు అనుభవిస్తున్నది అదే ఇది గురువు యొక్క అనుగ్రహం గురువు యొక్క అవసరం ఎందుకుంది అంటే మనం పేర్లతో కొట్టుకొని అనుభవాలు మార్చుకొని అనుభవం కోసం పోరాడబడుతున్నాం పోరాటాడుతున్నాం పోరాడుతున్నాం కాబట్టి ఆ పోరాటం ఎట్లా పో పోతుంది అంటే జ్ఞానం వల్లనే పోతుంది భగవాన్ రమణ మహర్షులు వారిని ఎవరో వెళ్ళి అడిగారు మా కోరికలు ఎక్కువ ఉన్నాయి అశాంతిగా ఉంది ఎట్లా పోతాయని అడిగారు ఏమి లేదు వేదాంతం వినండి అన్నారు ప్రవచనం వినాలి అయితే దురదృష్టవశాతి వాళ్ళు ఏమైందంటే వయసు మళ్ళిన తర్వాత ఆ ప్రయత్నం చేస్తున్నాం కొద్దిగా మొక్క వంగ అనేది మానయ్య వంగటం అంత తేలిగ్గా సాధ్యంగా పిల్లల నుంచే స్టార్ట్ పిల్లలకేమో ఆధ్యాత్మికత అంటే ఆగమవుతారన్న భయం మన హృదయాల్లో కూడగట్టుకొని ఉంది అది పిల్లాడు సంతోషపడాలంటాం కానీ ఆనందపడటం అనేది నేర్పట్లేదు ఆనందం అంటూ వాడికి నేర్పితే జీవితం అంతా వాడు ప్రయాణం ఈ జీ ఇది అను చక్కగా అనుభవిస్తాడు పూర్ణంగా పూర్ణంగా అనుభవిస్తాడు ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుభవిస్తాడు అది ఆనందం యొక్క స్వరూపం శివానందం అంటారు దాన్ని కాబట్టి అయితే సరే ఇకపోతే పెద్దవాళ్ళం అయిపోయాం ప్రవచనాలు వింటాం దానివల్ల సాధకుడు బలపడతాడు ఒక ఆలంబన ఎందుకంటే మనకి మనకి పిల్లల జల్లలు ఉన్నారు సంతానం ఉంది బంధువులు స్నేహితులు ఉన్నారు ఎవరెళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు గుటికి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలేమో చిత్రం ఏమిటి అంటే అసలు జన్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే పిల్లల కోసమే వచ్చాం తండ్రి తండ్రి కోసం రాలేదు నా తల్లిదండ్రులు నా కోసం వచ్చారు నా పిల్లలు వాళ్ళ పిల్లల కోసం వచ్చారు మన కోసం రాలేదు ఈ సత్యం బాగా గుర్తుపట్టాలి అది చూపెట్టడానికే ఇప్పుడు ఇంత విపరీతాలు మన సమాజంలో చూస్తున్నాం పిల్లలు పిల్లల కోసం పుట్టారు కానీ నీ కోసం పుట్టలేదు నువ్వేమనుకున్నావంటే తెలియక ఆ వీళ్ళు నా కోసం పుట్టారు నన్ను ఉద్ధరిస్తారు అనుకుంటున్నావు కానీ ఈ సత్యం తెలిసాక ఉద్ధరింపబడతావు అందుకని వాళ్ళు వచ్చారు ఒక పక్క జ్ఞానాన్ని ఇస్తారు ఇంకొక పక్క దుఃఖాన్ని కూడా ఇవ్వగలుగుతారు దుఃఖపడితే దుఃఖము గ్రహిస్తే జ్ఞానము నీ పిల్లాడే ఇస్తాడు నీ పిల్లవాడిని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించేవా జ్ఞానం అవుతుంది గ్రహించలేదా నీ పిల్లలు నీకు దుఃఖహేతులు అవుతారు నీ పిల్లలు నీ కోసం రాలేదండి నువ్వు అనుకుంటున్నావు నా కోసం వచ్చారని నీ పిల్లలు ఎవరి కోసం వచ్చారు వాళ్ళ పిల్లల కోసం వచ్చారు వాళ్ళ పిల్లలు అంటే కేవలం సంతానమే కాదు వాళ్ళ ఆశలు వాళ్ళ కో వాళ్ళ ఆశలు కోరికలు పసిప్రాయంలో ఉంటాయండి బుద్ధి వికాసం వచ్చాక చిన్నంగా పెరిగి పెద్దవైతాయి అవి పసిప్రాయంలో అందరికీ ఉంటాయి కోరికలు పిల్లల రూపంలో పసిప్రాయంగా ఉంటాయి పక్వత రాదు అందుకనే ఒక మాట అండి మనం జ్ఞానిని చాలామంది మాటలు వింటుంటాం వాడు జ్ఞాన కాదని ఒక లోపల అనుమానం ఏంటి జ్ఞానైతే ఏంటి నీకు లాభం వాడు జ్ఞానైతే నీకేమిటి వాడు అజ్ఞానైతే ఏంటి తెలియాలి ముందు నాకు వాడి జ్ఞానా కాదు తెలుసుకోలేరండి మనకి జ్ఞానం వస్తే తప్పితే ఒక జ్ఞాన్ని అర్థం చేసుకోవటం ఇంపా ఒక మాట చెబుతాను నేను జ్ఞానిని అట్లా వదిలిపెట్టండి ఇవాళ సమాజంలో మోసపడి పడేవాళ్ళు మోసపోయిం మోసగింపబడే వాళ్ళందరూ కూడా దేనికి మోసగింపబడుతున్నారు మాటలకి ఆ రూపానికేగా అంటే వాడు మోసగాడని ముందే తెలిస్తే ఈ మాటలు ఆ రూపానికి వాడు మోసగింపబడతాడా అంటే మోసాన్నే నువ్వు గుర్తుపట్టట్లేదు మాటల ద్వారా మాటలు మట్టనే ఉన్నాయి వాడు తెలియాలంటే నీకు మోసం తెలియాలి మోసగాడు నీకెవరు అర్థం కావాలంటే మోసం ఏమిటో తెలియాలి జ్ఞాని అర్థం కావాలంటే ఈ మాటలతోనూ ఆయన రూపంతోను ఆయన చర్యలతోనూ మీరు జ్ఞాని గుర్తుపట్టలేరండి అట్లా అనుకోవటం ఏమైతే అంటే ఒక రకంగా పక్కకి వెళ్ళిపోతున్నట్టే గురువు నుంచి గురువు జ్ఞానాన్ని మాటలతో కొలత అంటే అక్కడ గురుభావం లేదు వెతుకుతున్నాను నేను ఇంకా ఇంకా వెతుకులాటే ఉంది నువ్వు వదిలిపెడితే అయితే గురువుని మనం జ్ఞానంతోనే కనుక్కుంటాం కానీ వాళ్ళ మాటలు అందుకని భగవాన్ రమణ మహర్షులు వారు ఎట్లా నా గురువుని గుర్తుపట్టడం అంటే ఎక్కడ నీకు మనశ్శాంతి అయిందో అతనే నీ గురువు అతని విజ్ఞానంతో కానీ అతని బాహ్య ప్రవర్తనతో నీకు సంబంధం నీకు శాంతి వచ్చిందా రాలేదా వచ్చింది అయితే సరే అతనే నీ గురువు మళ్ళీ కొలతలేసావా అంటే నీకు అశాంతి ఉంటేనే నువ్వు కొలతలేస్తావు వాడు జ్ఞానం కాదు నీకు తెలియక్కర్లేదు నీకు శాంతి వచ్చిందా రాలేదా ఏం మంది ఇచ్చావు కాదు తగ్గిందా తగ్గలేదా అదే సినిమాలో చెప్పినట్టుగా ఎప్పుడు వచ్చామని కాదు ముఖ్యం బుల్లెట్ దిగిందా అని అది అక్కనే అందుకని ఏంటి ఈ గురువు మనకు అందిస్తున్నది ఏమిటి అంటే ఇందాక ఎక్కడ దాకా వచ్చాం పేర్ల వచ్చాం అక్కడ శివానందం అని పేరు తురియం అని పేరు ఇంకా ముందుకు వెళ్ళారు ఆయన భగవాన్ మహర్షులు వారు తుర్యాతీత స్థితి అన్నారు అది వారి అనుభవం నాకేంటి లాభం ఆ జ్ఞాని వల్ల నాకేంటి లాభం అంటే ఆ జ్ఞానం ఏం చెబుతున్నారంటే బంగారు చూడు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు రా తుర్యాతీత స్థితిని నేను అనుభవించేది నువ్వేమో కాదనుకుంటున్నావు సరే కారణం దేహాత్మ భావన లేకపోతే ప్రపంచ భావనో మోహమో కోరిక ఏదో పేర్లు వదిలిపెట్టాయి ఏ వదిలిపెట్టండి నువ్వు ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నావు ఒక సహాయం అది ఇక రెండోది ఏమిటంటే నువ్వు పేర్లతో కదా కంగారు పడుతున్నావు ఇప్పుడు నువ్వు శివానందాన్ని నేను అనుభవించా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సంతోషం పే పేరు పెట్టుకున్నావే ఆ సంతోషం శివానందంలో ఒక నురగ లాంటిది కానీ నువ్వు అనుభవిస్తున్నది శివానందంలో ఒక నురగ లాంటిది నురుగు తాగుతావు మనం కాఫీ అంతా తాగుతాం పాలు తాగుతాం నురగని మనం చాలదు మనం అయితే ఈ కోరికలు ఉన్నాయి కాబట్టి వేదాంతం ద్వారా పెద్దవాళ్ళ బోధ ద్వారా ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే భగవాన్ అందించినటువంటి జ్ఞానం ఆ తుర్యాతీత స్థితి మనందరికి కావాలి అదే ఆత్మజ్ఞానం కావటమే కాదు ఉందా లేదా ముందు మనం విచారణ చేయాలి ఉంటే ఏ పేరుతో ఉందనాలి ఎట్లా వస్తుందనాలి ఇది ఈ విధంగా మన ప్రయాణం భగవాన్ చెప్పిన రెండు శాఖలు ప్రాణరూపంలో శ్వాసన గమనించటం రెండు చిత్తరూపంలో ఈ ప్రపంచంలోకి అసలు ఆ కొమ్మ అందులో రెమ్మలు అందులో ఆకులు పూలు ఫలాలు అన్నీ అందులో భాగమైనట్టే ఈ అనే భావంలో అవన్నీ ఉన్నాయి అందుకని భగవాన్ ఏమంటారంటే నేను నేనెవరూ తెలుసుకోమని అంటారు అట్లానే దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటారు ఇక్కడి నుంచి విచారణ మార్గం మొదలవుతుంది చిన్న చిన్నగా మనం ఏం చేస్తున్నామంటే అంటే మనకు అందుబాటులో ఇప్పుడు నాది అదే స్థితి అన్నారు ఇప్పుడు నాకు సాధన ఏం లేదు అనుభవిస్తున్నావు అని కూడా అన్నారు మళ్ళీ నువ్వు అదే నా నువ్వు ఆత్మవే భగవాన్ అటు చెబుతున్నారు నువ్వు ఆత్మవే ఇప్పుడు తెలియదు నీకు ఎప్పుడూ తెలుస్తుంది ఇప్పుడు కాదు పరిణామంలో ఎప్పుడో కాలాంతరంలో నీకు అనుభవం అవుతుంది అని చెప్పట్లే ఇప్పుడు నువ్వు అదే నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు దానికి భగవాన్ ఏం చెప్పారంటే ఆ శివానందానికి ప్రశాంతత అని ఒక పేరు పెట్టారు జ్ఞానం ఏం చేశారు దానికి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి యోగము భక్తో జ్ఞానము వాళ్ళు ఎట్లా కష్టపడ్డారో ఏది దాన్ని వాళ్ళు ఆసరా చేసుకొని వెళ్ళారు వెళ్ళారు తురియ స్థితికి వెళ్ళారు తురియాతీత స్థితికి వెళ్ళారు ఇక ఆ తర్వాత మళ్ళీ మెలకు యువతులకు వచ్చారు మన కోసం వచ్చి ఏం చెబుతున్నారంటే అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి అడుగుతాం భగవాన్ అక్కడికి వెళ్ళి మీరు ఏం చూశారంట అంతే కదా అమెరికా వెళ్ళాను చూడండి చిత్రం ఏంటంటే నేను అమెరికా వెళ్ళి అమెరికా చూసి వచ్చాను లేదా కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ చూసి వచ్చాను ఎంతో అందంగా ఉంది చాలా బాగుంది నా అనుభూతి చాలా బాగుంది ఇప్పుడు నేను మీకు వచ్చి చెబుతాను మీకు అనుభూతి కావాలంటే కొంత మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది కానీ అనుభవాన్ని ఇవ్వదు తప్పనిసరిగా మీరు కాశ్మీర్ అమెరికాలో వెళ్ళాలి కదండి అనుభూతి నీకు రా అనుభవం రాదు కానీ జ్ఞానంలో తుర్యాతీత స్థితిలో ఏదైతే వాళ్ళు అనుభవించిన ఆనందం ఉందో శివానందం ఉందో ఉందో ఆ అనుభవాన్ని గురువు జ్ఞాని మనకు అందించేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని అందిస్తారు కానీ అట్లాంటిది కాదు భౌతికం కాదు భౌతికమైన అనుభవం కాదు అది ఎట్లా అందిస్తారు అంటే ప్రశాంతత నీ స్వరూపము నువ్వే ప్రశాంతత అనుకుంటున్నాం ప్రశాంతత నా స్వరూపం అంటాం కానీ మరి ఆత్మకథ అంట ఇగు ఈ పదాలు మనకి మంచిది కాదు పదాలు వెలిపెట్టేయాలి జ్ఞాని అనుభవంతో చక్కగా చెబుతున్నారు నీ ప్రశాంతత నువ్వు వేరు కాదు ప్రశాంతతే నీ స్వరూపము దీని గురించి మనం నిమ్మళంగా ఎంత అంటే నా నా ఈ ప్రయత్నం అంతా కూడా ఈ ఈ నుంచి ఈ ఈ నుంచి బయటపడాలనే ఒక చిన్న ప్రయత్నం అది గురు జ్ఞాని ఏం చేస్తారు అంటే అది నేను అనేది జ్ఞాని అక్కడ దాకా వెళ్ళి నేను అక్కడ చూసి వచ్చింది కొత్తది అంటే అది ఇప్పుడు అమెరికా వెళ్ళి నేను అనుభవించింది అంటే ఇక్కడ లేదని అర్థం దాని అర్థం మళ్ళీ అక్కడికి వెళితే కానీ దొరకదు ఇక సత్యం కూడా అట్లాంటిదే అయితే దాన్ని సత్యం అనక్కర్లేదు మన ప్రయత్నానికి అర్థం కూడా లేదు ఒకవేళ తురియన్లోనే తురియాతీత స్థితిలోనే భగవాన్ లాంటి సమర్థులు సద్గురు శివానంద గురు దేవుళ్ళు లాంటి వాళ్ళు అక్కడ అనుభవించి వచ్చి ఇక్కడికి వస్తే ఒకవేళ ఇక్కడ లేకపోతే వాళ్ళు అనుభవించింది అసత్యం వాళ్ళు ఏమో అనుభవించలేదని అర్థం ఒకవేళ అక్కడ అనుభవించింది ఇక్కడ ఇప్పుడు లేకపోతే మన దగ్గర అది సత్యం కానే కాదు పూర్ణం కానే కాదు భగవంతుడు చెప్పిన ఆ వేదవాక్యం అంతా నేనే సత్తు చెత్తు ఆనందము ఇచ్ఛ క్రియ జ్ఞానము నేనే నేనే అంటున్నారు అది మరి ఆ మాట అన్నప్పుడు నేనే అని ఈ శరీరం తాలూకా కనపడుతున్న ఇంకో శరీరానికి ఈ ప్రపంచంలో చెబుతున్నప్పుడు అక్కడ స్థితి ఇక్కడ ఇట్లా చెబుతామండి ఇక్కడ ఉంటేనే ఆ మాట చెప్పాలి ఒకవేళ జ్ఞానం ఇక్కడ ఉపయోగపడితే నాకు లాభంగానే నేను అన్ని పెట్టి అక్కడికి వెళ్ళాక నాకు వస్తే నన్ను సమర్థం కాదు నా చేత కాదు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయారు చేత కాలేదు కాశీ వెళ్ళలేదు పిల్లలు వెళ్ళి వచ్చారు చక్కగా కాశీ వెళ్ళారు దర్శనం చేసుకున్నారు అంత గంగా ఉన్ను శివమహాదేవుడి విభూతి కాస్త అదంత దళము ప్రసాదం తీసుకొచ్చి అమ్మ నాన్నకి కాశీ విశేషాలు చెబుతారు ముందు ఏ నాన్న ప్ర ముందు అడిగేది శివుడు ఎట్టున్నాడు అని అడగరు ఎవరు ప్రయాణం ఎట్టయిందని అడుగుతారు నాన్న అయింది ఇబ్బంది లేదు సంతోషం శివానుగ్రహం ఆ తర్వాత వారు చేసిన పూజ ప్రసాదం ఏదో చేతిలో పెడతారు కాశీ వెళ్ళి వచ్చినంత ఆనందం వీళ్ళు కాశీ వెళ్ళి ఏం చూశారో ఏంత ఆనందాన్ని సంతోషాన్ని పొందారో ఈ భక్తి అనే భావం వాళ్ళ పూర్వం నుంచి ఉంది కాబట్టి అనాదిగా ఉంది కాబట్టి దర్శనంతో ఎంత ఫలము ఎంత అనుభవం వచ్చిందో అంత అనుభవం భక్తి ఇక్కడ ఇస్తుంది గురువుగారి మేనత్త గారు పెద్దవారు అయిపోయారు మహాభక్తురాల ఆవిడ గురువుగారు మేనలుడైనా కానీ మేనలుడుగా చూడలే నువ్వు త్రిమూర్తి స్వరూపం మహాజ్ఞానివి నువ్వు నాకు కాశీ చూడలేకపోతున్నాను అంతేగా అత ఆయన ఇక్కడికి వస్తాడు అప్పుడు కాశీ దర్శనం చేసుకున్నా చక్క కాశీ విశ్వేశండు ఇక్కడ ఇప్పుడు అమెరికా విన్నాను అమెరికా గురించి అమెరికా నా దగ్గరికి రాదు ఒకవేళ టీవీలో చూసినా అంత అనుభవం కాదు ఒక ఒక తృప్తి అమెరికా ఇట్లా ఉంటుందా ఒక అంచనా కానీ మన సనాతన ధర్మం అట్లాంటి అసంపూ అసంపూర్ణమైన విషయం కాదు మన ఉపదేశ సారం కూడా అసంపూర్ణమేమిటి ఎట్లయితుంది అది ఒక జ్ఞాని తురియందులో అనుభవించి వచ్చి ఇక్కడ మీరు అక్కడ దాకా వెళితే కానీ రాదంటే అది అసంపూర్ణమే సంపూర్ణం కాదు పరమాత్మ చెప్పిన సత్యవాకు కాదు వేదవాకు కాదు అది ఇప్పుడు ఉండి నాకు కూడా సాధ్యమైతే నాంటి వాడు కూడా సాధ్యమైతే ఇప్పుడు నేను అనుభవించగలిగేదైతే ఇప్పుడు నేను మీరు చెప్పాకనే నేను అనుభవించేటట్టయితే ఒక జ్ఞాని ఒకదాన్ని అనుభవించింది చెప్పాకనే నేను అనుభవించేటట్టు అయితే అప్పటికైతే సత్యం కాదు అపూర్ణమే అది అసంపూర్ణమే ఇప్పటికైతే నేను అనుభవిస్తూ ఉండాలి అని నేను గుర్తుపట్టకపోవచ్చు పరధ్యాస వల్ల కావచ్చు పట్టించుకోకపోవటం వల్ల కావచ్చు ఆ లక్ష్యం నిర్లక్ష్యం వల్ల కావచ్చు లక్ష్యం అది కూడా అయ్యి ఉండకపోవచ్చు కారణాలు అనేక ఉంటాయి అయితే ఇప్పుడు నేను అదే ఉండాలి అనుభవిస్తూనే ఉండాలి నాకు తెలిసి ఉండకపోవచ్చు ఆ పని ఏదైతే తురియంలో ఉందో దాన్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు నువ్వు అదే అని చెబితేనే ఈ జ్ఞాన మార్గానికి ఈ విచారణ మార్గానికి ఒక సంపూర్ణత ఇక్కడ దాకా తీసుకురావాలి జ్ఞాని ఆయన వీళ్ళు వచ్చారు ఆయన అనుభవం అది ఆ అనుభవాన్ని ఏం చేస్తున్నారు చూస్తున్నారు పరీక్షించారు పరిశీలించారు పరిశీలించి ఓహో ఇది అదే అప్పుడు భేదం పోతుంది అర్థమైందండి అప్పుడు ఈ ఏది గొప్పది అనేది పోతుంది ఎవరు అజ్ఞాని అనేది పోతుంది ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా పోతుంది ఇన్ని మార్గాలు పోతాయి ఇంతమంది పోతుంది అదే భేదభావం పోతుంది అప్పుడు భగవాన్ శివానంద గురుదేవుల దగ్గర వారి దగ్గరికి వెళ్ళి ఓ భగవాన్ మీరు తుర్యాతి స్థితిలో ఉంటారు కదా ఏముంటుంది స్వామి అక్కడ మనలాంటి లాంటి ఉన్న వాళ్ళు అడుగుతారు ఏముంటుంది ఎట్లేముంటుంది అంటారు ఏముంటుంది అంటే అర్థం ఏంటి ఎట్ట చెప్పగలుగుతారు వాళ్ళు దర్శించారు అట్లా కాదు నాకు అర్థం కాలేదు స్వామి కొంచెం చెప్పండి అంటాం ఏం లేదు అక్కడ అక్కడికి పోయాక నేననేది ఉండదు నేనంటే ఏం లేదు ఒక తపన లేదా ఒక అనుమానం లేదా ఒక ప్రశ్న ఇదే నేనుగా ఉంది అక్కడ అది ఉండదు పూర్తి ఆనందం ఉంటుంది ఆనందం అంటే ఎట్లా ఉంటుంది స్వామి ఓ ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా అంటే ఎట్లా ఉంటుంది స్వామి నువ్వు ఇప్పుడు నువ్వు నావే అట్లా ఉంటుంది తుర్యాతీత స్థితిని ఆ పేరుతో ఇక్కడ నీ దగ్గరికి నువ్వు ఉన్న స్థితికి తీసుకొస్తావు ఇది నమ్మక కాదులేండి స్వామి ఇంకేదో ఉంది అంటే అప్పుడు మనకింకా కొంత శరీర స్పృహ ఇవి చిన్నగా దాట అందుకనే పూజతో ఎందుకు మొదలు పెట్టాలి జపంతో ఎందుకు తీసుకెళ్ళాలి జ్ఞానం ఎందుకు వెళ్ళాలి ఆ తర్వాత తురియం ఎందుకు వెళ్ళాలి మధ్యలో శూన్యస్థితి ఎందుకు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మనం చిన్న చిన్నగా విచారణ చేసుకుంటూ ముందుకు వెళదాం ఇవాళేమంటారు శ్రీవారు మనోలయము మనోనాశనం గురించి ఇది ఇప్పుడు అసలు కథలోకి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకునే ఇంట్రడక్షన్ అంతా ఇప్పుడు రావాలి ఇక చూడండి భగవాన్ అడిగి తీసుకెళ్తున్నారు ఏమంటున్నారో ఒకటి మనోనయం మనో రాసినాం ఇప్పుడు నాకు ఈ ప్రపంచం నా భార్య నా పిల్లలు మనవులు మనవరాళ్ళు ఓ సంపద లేకపోతే కష్టం లేకపోతే సుఖం ఇవన్నీ ఉన్నాయి ఇకపోతే మనకి జాగృతం స్వప్నం సుషిప్త అని మూడు అవస్థలు ఉన్నాయి జాగృతం అంతా కూడా ఆలోచనమయం నిద్ర అంతా ఆలోచన లేని అయోమయం అంటే ఏ జ్ఞానం లేదు కానీ ఒక అయోమయం ఇక్కడేమో సత్యం అర్థంగా అమాయకత్వం ఉంది నిద్ర ఏమిటి అర్థం కాక అయోమయంగా ఉంది సరే కానివ్వండి ఇప్పుడు మూడు ఉన్నాయి అయితే నిద్రలో ఏం జరుగుతుంది మనకి మనోలయం జరుగుతుంది మనసు ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది ఒకటి గుర్తుపరి మనసు ఇప్పుడు ఉంది నిద్రలో కూడా మనసు ఉంది అందుకనే లేచి చెబుతున్నాం నిద్ర హాయిగా ఉంది ఫ్రెష్గా ఉంది అందరు చెబుతారు ఫ్రెష్గా ఉంది మనోలయం మనోలయం అంటే అర్థం ఏమిటంటే ఆలోచనలని వదిలిపెట్టడమే మనసు మనసుగా ఉంటాం నిద్రలో జరిగేది ఏమిటి అంటే ఆలోచనలు వదిలిపెట్టాక గ్రహించటానికి ఏముంది ఆలోచనలు వదిలిపెట్టడానికి ఆలోచనలు వదిలిపెట్టాక గ్రహించటానికి ఏముంది అది నిద్ర చెబుతుంది ఆలోచనలు ఉన్నాక గ్రహించటానికి ఇంకేముంది ఆలోచన కాక కాబట్టి ఈ రెండు కూడా ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉంటాయి ఆలోచన పోయిన తర్వాత ఉండే స్థితి మనోలయం తెలియకుండా అప్రయత్నంగా పోతే అర్థమైందండి ఇప్పుడు మనందరికి కూడా జరుగుతున్నది ఏమిటి అంటే ఉదాహరణకి నాకు సినిమాకి వెళ్ళాలని కోరుకుంది జాగృతంలో స్వప్నం పెట్టండి సుక్షిప్తులు పెట్టండి దుర్యం వదిలిపెట్టండి తీత స్థితి వదిలిపెట్టండి ఇవన్నీ ఉన్నాయి వింటున్నాం చిన్నగా మాట్లాడుకుంటూ ముందుకు వెళుతున్నాం నేను సినిమా కారు కొనుక్కోవాలనుకున్నాను కారు కొనుక్కున్నా ఇప్పుడు నాకేం వచ్చింది సంతోషం వచ్చింది కదా ఏం తప్పు లేదు అందులో ఏ కోరిక తీరినా నాకు సంతోషం వస్తుంది తప్పు ఉప్పు అని చెప్పరు జ్ఞాని ఇది తప్పు ఉప్పు అని చెప్పరు ఇందాక నేను చెప్పినట్టుగా పిల్లలు జీవితం అర్థమైతే జ్ఞానం అర్థం కాకపోతే వాళ్ళ నుంచి దుఃఖం వాడే జ్ఞాని జ్ఞానిస్తాడో లేకపోతే మన బాధను పెడతాడు అన్నీ అంతే అయిందే ఇప్పుడు నాకు సంతోషం వచ్చింది ఒప్పుకున్నాం కదా ప్రతి కోరిక తీరినప్పుడు మనకు జరిగేది మనోలయము నిద్రలాగా ఆ కాసేపు ఆ కోరిక విషయంలో అది మనోలయం అయింది అయిందండి పిల్లవాడు చంటి పిల్లవాడు ఉన్నాడు బాగా ఆడ తేలిగ్గా అర్థం చేసుకుంటాను అల్లరి అల్లరి చేస్తున్నాడు ఆడుకుంటాడు ఒక రాత్రి అయిపోగానే చీకటి పడగానే పురుగు పుట్ట ఉంటాయి వాడు అంటాడు వాడికేం ఉండదు అంతా మందే అయితే అయింది తప్పులేదు జాగ్రత్త వాడిని కొట్టో అరిచో పిడిచో లోపల పెడతాం ఇప్పుడు కాస్త మనోలయం అది నీకు వాడికి ఇద్దరికీ కూడా మనోలయం ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయ్యాం పెరిగి అల్లరి చేయమంటాం అసలు కోరికే రాదే అల్లరి చేయాలని కోరికే రాదే అల్లరి దాటిపోయి ఏం చేస్తామంటే హాస్యంగా హాస్యాన్ని తీసుకుంటాడు అల్లరి ఒలిపెట్టి హాస్యాన్ని తీసుకుంటాడు పిల్లాడు అల్లరిని ఆశ్రయిస్తాడు పెద్దవాడు హాస్యాన్ని ఆశ్రయిస్తాడు హాస్యాన్ని ఎందుకు ఆశ్రయిస్తా అంటే జీవితం మీద ఒక అవగాహన ఉన్నవాడే హాస్యాన్ని ఆదరించగలుగుతాడు ఆశ్రయించగలుగుతాడు చంటి పిల్లవాడికి తెలియదు ఆ విషయం వాడి కేవలం ఆట సంతోషం మాత్రమే హాస్యం దాకా వాడు వెళ్ళలేడు నిజంగా అట్లా హాస్యం దాకా వాడు వెళ్ళగలిగా అంటే భగవాన్ లాగా వాడు అంత గొప్పవాడు అవుతాడు సరే అది వెళ్ళిపెట్టాడు అది స్థాయిపో ఇప్పుడు మీకు అర్థమైందా అల్లరి నుంచి పెద్ద ఇంత పెద్దవాడిని అయిపోయాను నేను అల్లరిని నేను అల్లరి నన్ను నన్నుపెట్టిందా అంటే తెలియదు సమాధానం లేదు పోయింది కాలక్రమేణా కాలగర్భంలో ఇప్పుడు అల్లరి విషయంలో మనకి జరిగింది మనోనాశనం ఇట్లా మనం కొన్ని విషయాలు ఉలిపెట్టేస్తున్నాం అంటే మనసు ఆ విషయంలో నిర్లిప్తంగా ఉంటుంది అని భగవాను అందుకని ఏం చెప్పారంటే ఇక్కడ మనకి మళ్ళీ భగవాన్ సందేశం తీసుకోవాలి భగవాన్ ఏమంటారంటే నీకుంది కదా కోరిక ఉంది నీకు సంతోషం వస్తుంది కోరికలు తీరుతూనే ఉన్నాయి శాంతి వస్తూనే ఉంది సంతోషం వస్తూనే ఉంది శాంతి వస్తున్నాయి ఇప్పుడు చూడండి మనందరం కూడా మనందరం కూడా కూరికి తీరితే సంతోషం వస్తుంది ఆ టైంలో ఎంత నిమ్మళంగా ఉత్సాహంగా ఉంటామో చూడండి శాంతిగా భయ ఎంత ప్ర ఎంత దయార్థ హృదయం వస్తుందో కోరిక తీరితే భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ ఎక్కడ లేని ముద్దు ముచ్చట్లు అప్పుడే వచ్చేస్తాయి శాంతిలో ఏంటి వచ్చేవి అవన్నీ కూరికి తీరితే సంతోషం వచ్చి ఇక సంతోషపడటానికి అక్కడ ఏం ఉండదు మనసు అది శూన్యస్థితి సంతోషం వచ్చాక ఏదైనా కోరిక తీరాక మనకు సంతోషం వస్తుంది కదా ఇందాక మనం ధ్యానస్థితి తర్వాత శూన్యస్థితి ఎట్లయితే వస్తుందో మీకు కోరిక తీరిన తర్వాత సంతోషం వస్తుంది సంతోషం అదే పనిగా ఏం గంటలు గంటలు నిలబడదు ఎందుకంటే మనసు కదిలి వెళ్ళిపోయేది అందుకని ఏమైతుంది ఒక శూన్యస్థితి ఏర్పడుతుంది శూన్యస్థితి ఒక లిప్త కాలం ఉండి వెంటనే అది శాంతిగా మారి అందుకనే ఎంత కోరిక తీరగానే ఎంతటి వాడైనా కాసేపు ఆ రోజు ఎంతో దయార్థుహుడు భగవంతుడిలాగా ఉంటాడు ఆ కాసేపు కోరిక తీరితే మనందరికీ అట్లా ఆ విధంగా శాంతి యొక్క అనుభవం అయితేనే ఉంది అయిందండి అయితే భగవాన్ ఏం చెబుతున్నారంటే కోరికలు తీరటం వల్ల ఇవి వస్తూనే ఉన్నాయి శాంతి నా స్వరూపమే శాంతి నా దగ్గరే ఉంది సంతోషం కూడా నా దగ్గరే ఉంది అని గుర్తుపట్టండి అప్పుడు ఏమైతాయంటే మనసు కోరికల మీదకి వెళ్ళదు ఇప్పుడు ఏం చె ఎక్కడ చదువుతున్నారు భగవాను మనందరికీ తెలిసిన శాంతి అక్కడ తుర్యాము తుర్యాతీత స్థితి ఆనంద స్థితి నిర్గుణ స్థితి అట్లానే అవిభాజ్యమైన ఆనందం అది శివానందం ఆనందాన్ని ఇక్కడ మనం ప్రశాంతత జాగృతంలో కదా ఉన్నాం మెలకుతో కదా ఉన్నాం మెలుకుతో ఉండి శివానందాన్ని అనుభవించటం చాలా కష్టం దానిలో ఒక అంశని ఒక వెలుగుని అందుకే ఆ జ్ఞాని అర్థం కాడు ఆ జ్ఞాన్ని వర్ణించటం కూడా బ్రహ్మాదులకు కూడా సృష్టికర్త కూడా అర్థం కాదు అంటే అర్థం అది ఆ స్థితి ఆనంద స్థితిని ఆనంద స్థితిలో దాని వర్ణన చేయగలిగిన వాడు కానీ దాన్ని గుర్తుపట్టేవాడు కానీ గమనించేవాడు కానీ దానికి భిన్నంగా కానీ దాంట్లో కలిసిపోయి కానీ ఉండగలిగిన సమర్థుడవడు ఆ బ్రహ్మానందం శివానందం అట్లాంటిది కానీ అది వెలు మెలుకుగా వచ్చింది ఇప్పుడు అదే జాగృతంగా ఉంది అప్పుడు జాగృతంగా ఉన్నప్పుడు క్రియాత్మకమైనప్పుడు మీరు అర్థం చేసుకోండి క్రియాత్మకమైనప్పుడు ఎట్లాంటిదంటే అంటే ఒక సహజమైన చల్లటి వాతావరణానికి ఆ చల్లదనానికి ఆ ఆహ్లాదానికి ఆ ప్రకృతికి వచ్చే లక్షణాలు ఉన్నాయి ఏసీ రూమ్లో తలుపులు వేసుకొని డిమ్ లైట్లో ఆ ఏసీ చల్లదనానికి ఉంది రెండు అనుభవాలే కానీ చెప్పుకోదగ్గ భేదం ఉండనే ఉంది గుర్తించదగ్గ భేదం ఉంది అందులో అండి కాదా అందుకని అంటే జాగృతం అయినప్పుడు జాగృతం అయినప్పుడు స్థితి ఎక్కడికి పోదు ఆ స్థితి ఎక్కడికి పోదు కానీ వ్యక్తీకరణకు ఏమవుతుంది అంటే ఈ ఇవంతా సంబంధం అంటే మళ్ళీ అదేమవ్వాలి మళ్ళీ అది చిత్తాన్ని ఆశ్రయించాలి ఏది ఆ తురియత స్థితి చిత్తాన్ని ఆశ్రయించాలి ఆ చిత్తం కాస్త మళ్ళీ మనసైపోవాలి మనసు అయిపోయి ఈ దేహంతో ఈ ప్రపంచంతో మళ్ళా లాంటి వాళ్ళందరితో అనుగ్రహంతో ఉండాలి ఇదంతా జరగాలి అంటే అదంతా దానికి ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది అంటే ఆ స్థితి దేహం లేనప్పుడు శివానందం అవుతుంది దేహము ఇంద్రియాలకి లేనప్పుడు అదే దేహంతో ఉన్నప్పుడు ప్రశాంతతగా శాంతిగా పిలువబడుతూ అందరికీ అనుభవంలో నిత్య జీవితంలో ఉంది దీని మీద ముందు విశ్వాసం రావాలి ఈ విధంగా అందుకని భగవాన్ ఏమన్నారు మనందరికీ కూడా లయము నాశనము లయమంటే అర్థం ఏంటి నాకు ఇష్టమైన వాడు మామిడికాయ పప్పు తిన్నాను నేను ఇవాడికి తృప్తి కలిగాను మనోలయం అసలు మామిడికాయ పప్పు ఉంటే తింటాం లేకపోతే లేదు అది మనోరాజనం అట్లా జీవితంలో జాగ్రత్తగా ఆలోచిస్తే మనసు నాశనమైన విషయాలు ఉన్నాయి అట్లా మనసు లయమైన విషయాలు ఉన్నాయి అర్థమైందండి మనసు అయితే ఏమైంది మనసు నాశనమైన విషయాలు ఉన్నాయి మనసు లయమైన విషయాలు ఉన్నాయి రెండు ఉన్నాయి అయితే మనసు నాశనం అంటే అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు సద్గురు శివానంద గురుదేవులు వారు ఏం చెబుతారంటే వైరాగ్యం అంటే ఉద్దంటం కాదు దాన్ని బాగా అర్థమైన తర్వాత ఒక నిర్లిప్త ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు ఒక రకమైన దాన్ని ఏమంటారు ఆ మనసుకి ఆ గుణానికి వచ్చే ఒక స్థితప్రజ్ఞత్వం అందుకే కృష్ణ పరమాత్మ దుఃఖ సమయం ముందు దుఃఖపడిన సంతోష సమయం ముందు స్పృహ లేనివాడు మానవ మానవులను అది ఆడు స్థితప్రజ్ఞుడు అని అంటే అర్థమైంది సమదృష్టి ఎప్పుడైతే జీవనంలో సమదృష్టి ఏమండి సమదృష్టి ఒక్కటి వస్తే అయినట్టు రవి గారు అంటే మనోనాశనం అయితే ఏమవుతుంది ప్రతిస్పందనలు దొరుకుతాయి భార్య మీద కోపం రాదు పని అవ్వకపోతే కోపం రాదు ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే నువ్వు రాదు అట్లానే మనోనాశనం అయినప్పుడు రాదు ఇది ఒకరికి సాధన మరి అది ఒకరికి సాధన ఈ విధంగా మనోనాశనం అయినప్పుడు ఏమవుతుంది అంటే మనోనాశనమైన మనసు నిద్రావస్థలో పొందేటువంటి ఆ శాంతి తృప్తి మనకి అది అది దానికి జాగృతి నిద్ర అని పేరు మనోనాశనం సంపాదించాలి ఈ మనోనాశనం ఇప్పుడు అందుకనే భగవాన్ ఏం చెప్పారు ఇక్కడ అర్జెంటుగా మనకెందుకు ఇది తీసుకొచ్చారు ఇందాకేమో చిత్తము ఆ ప్రాణము రెండు శాఖలుగా వెళుతున్నాయి ఒక చోట నుంచి వై జంక్షన్ లాగా ఇప్పుడు ఇట్లా వై జంక్షన్ లాగా వెళుతున్నాయి ఇటు ఇటు ఒకటి ఇట్లయినా ఇక్కడికి వెళ్ళొచ్చు ఇట్లయినా ఇక్కడికి వెళ్ళొచ్చు మొత్తానికి అక్కడికి వై నుంచి ఎటు వెళ్ళినా కిందకు వస్తాం అర్థమవుతుందండి అందుకని ఈ రెండిట్లో ఏదైనా పని ఇందులో అనేకం ఉన్నాయి మళ్ళీ ఇందులో అనేక విధాలు ఉండొచ్చు వేరే విషయం ఏది ఏది ఉన్నప్పటికీ కూడా మూలం దాకా వచ్చిన తర్వాత పొందే అనుభవం ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ శివానందం దగ్గర శివానందం దగ్గర ఏది లేదు శివానందమే ఉంది శివానందం ఉన్న విషయం కూడా తెలియటం శివానందం కాదు అదే ఆనందం అంటే ఒక తమాషా చెబుతా అండి మనలాంటి మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే సంతోషాన్ని అనుభవించేటప్పుడు సంతోషపడుతున్నవాడు లేకపోతే దానికి ఆనందం అని పేరు ఈ ఇక్కడ జాగృతంలో అంటే అక్కడ శివుడు ఉండి ఆనందపడుతున్నాడు అంటే శివుడు లేడు అక్కడ ఆనందం మాత్రమే ఉంది ఆనందం వేరు శివుడు వేరు కాదు అందుకని నీకు దర్శనమిచ్చేది ఆనందమే కానీ అనుభవించదగ్గది శివ ఆనందం కానీ శివుడు కాదు అందుకని శివుడు కనపడి వెళ్ళిపోతాడు ఆనందమే కావాలి తత్వం అది ఇప్పుడు నా దగ్గర నేను బుల్లలా శాంతి వచ్చినప్పుడల్లా అనుభవిస్తున్నది ఏమిటి అంటే శివానందమే ఆత్మస్వరూపమే అయితే మన కోరికలు ఏమిటి మనోనాశనం కంటే మనోలయమే ఎక్కువ జరుగుతుంది జీవనం అంతా కూడా ప్రతివాడికి మనోలయం జరుగుతుంది మన సామాన్యుడికి అందరికీ కూడా మనోలయం జరుగుతుంది మనోలయం జరగాలంటే వైరాగ్యం కావాలి వైరాగ్యం అనే మాటకు అర్థం ఏమిటి అంటే వైరాగ్యం అంటే భార్య వద్దు పిల్లలు వద్దు ఇల్లు వద్దు సంపాదించొద్దు నువ్వు సుఖపడొద్దు నువ్వు సంతో ఏ ఇట్లా చెప్పునే చెప్పలేదు మన సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అయినా ఒక బ్రహ్మజ్ఞాని భగవాన్ లాంటివారు అంత ఉత్తమోత్తమ స్థితికి వెళ్ళి తురియోళ్ళలోకి వెళ్ళి ఎందుకు ఇందులోకి వచ్చారండి అసలు దేవతలు కూడా మళ్ళీ జన్మ తీసుకొని జన్మ తీసుకొని కుర్చీలు వేయండి ఒక జన్మ తీసుకొని ఎందుకు ఇక్కడికి వచ్చి దేవతలు కూడా మనుష్య జన్మ కావాలని ఎందుకు అంటున్నారు ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవడానికి దేహం వచ్చింది కానీ ఒకవేళ దేహమే చెట్టు అయితే మనుష్య జన్మ అసలు అవసరమే లేదు అసలు దేహం వచ్చిందే దేహాతీతమైంది అని తెలుసుకోవటానికి కానీ దేహంతో జీవించటానికి కాదు అయితే అందరం కూడా ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి మన ఆలోచనల్లో మనకింత ఆలోచన జ్ఞానం విషయంలో ఇంత దొక్కుపడుతున్నామంటే కారణం ఏంటంటే సరైన ఆలంబన సరైనటువంటి అర్థం మనకు కాక బాధ తప్పితే ఇక్కడ అర్థంగా అర్థం కాకపోవటం చేత భగవంతుడు దూరంగా ఉన్నాడు జ్ఞానం దూరంగా ఉంది కానీ అర్థమైతే దూరమే లేదు ఈ విధంగా భగవాన్ ఏం చేశారంటే మనోనయం మనోనాశనం గురించి ఇప్పుడు చర్చకు తీసుకొచ్చారంటే ఇక ముందు మన ప్రయాణం అంతా కూడా విచారణ ఇప్పుడు విచారణ మార్గంలో ఆ గదిలోకి ప్రవేశించాము మనం అన్నీ మనం చాలా కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా చాలా విస్తృతంగా దీన్ని మనం చర్చించుకోవాలి అట్ల ఇప్పుడైతే కానీ మనం ఒక సరైన సమాధానం మనకు దొరుకుతుంది అట్లా కాకుండా ఒట్టిగా పైపైన మనం మాట్లాడుకుంటే అక్కడ ఈ మాట్లాడుకునే సమయాల్లో ఒక్కొక్కసారి కొంచెం కష్టం కలిగించవచ్చు మనసుకే వ్యక్తిని కాదు మనసుకే ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు ఆ మనసు తను తాను చూసుకొని న్యూనత రావచ్చు అందుకోసం కాదు ఇది ఇదేదీ అక్కర్లేదు మనం పూర్ణులమే మనం బ్రహ్మజ్ఞానులమే ఇప్పుడే ఇక్కడే ఎక్కడ ఎట్లా ఎక్కడైనా ఎట్లా అయినా నీ ప్రతి చర్యలో ప్రతి అనుభవంలో ప్రతి స్థాయిలో నేను ఆనంద స్థితిని ఆత్మానంద స్థితిని నేను ఎట్లా పొందాలి అని మనకి బ్రహ్మజ్ఞానైన శివమహాదేవుడి స్వరూపమైన శివానంద స్వరూపులైన శివానంద గురుదేవులు వారు భగవాన్ రమణ మహర్షులు వారు మనకి అందిస్తున్న ఈ బోధ రేపు మరొక దాంతో మళ్ళీ ముందుకు వెళ్దాం నమస్కారం